భద్రాద్రి జిల్లా పాలవంచ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో పాలవంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓకి డిమాండ్స్తో కూడిన మెమరాండం అందజేసిన ప్రజాపంద నాయకులు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు ముద్దా భిక్షం, జిల్లా నాయకులు ఆజాద్, నిమ్మల రాంబాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని, కేవలం పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, బడా కంపెనీ యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రజా సంక్షేమం మరచి ప్రజాధనం దోచుకుని దాచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తుందని, ఇప్పటికైనా కేసీఆర్ తన ప్రజా వ్యతిరేక విధానాలు మానుకుని ప్రజానుకూలంగా పనిచేయాలని, లేదంటే 2024 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఉంటుంది అనే ఈ మూడు డిమాండ్లని ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశం మీదనే ఈనాడు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాన్ ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద డిమాండ్ చేస్తూ ఉంది. వర్తిలాలు సిపిఐఎంఎల్ ప్రజాపంద, యువాలు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, యువాలు 57 సంవత్సరాలు నిండిన పేదవారికి 5000 రూపాయల పెన్షన్, యువాలు రేషన్ కార్డు లేని పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు. వర్తిలాలు సిపిఐఎంఎల్ ప్రజాపంద. ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 57 సంవత్సరాలు నిండిన పేదవాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అలాగే రేషన్ కార్డు లేని వారికి 2019 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులను విడుదల చేయాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 లక్షల దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని సిపిఎంఎల్ ప్రజాపంద.